అప్పుడే అంత నిర్ధారణ ఎందుకు విశ్వామిత్ర? మహేంద్ర, సకలార్థ సాధకమైన సత్యవ్రతము ఆచరణ యోగ్యమైన నిరూపించగల సత్యశీలుడు కలడు. వశిష్ఠ మహర్షి, విన కుతూహలముగానున్నది, ఎవరా పుణ్యశాలి? మహేంద్ర, సావధానముగా విను. దేవతలే సేవింపదగిన భూలోకాధీశ్వరుడు, మహాపరాక్రమోన్నతుడు, మహాశాంతుడు, మహదైశ్వర్య సంశోభితుడు, మహాదాత, అఖిల శ్రేయముగా అయోధ్యాపురమునేలు అగణ్య పుణ్యచరిత్రుడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఆహాహా, వశిష్ట, ఎవడా సత్యసంధుడు? హరిశ్చంద్రుడా, హరిశ్చంద్రుడా, హరిశ్చంద్రుడా! విశ్వామిత్ర మహర్షి మరిచిపోయి పరిహసిస్తున్నట్టున్నారు. వశిష్ఠుల వారు సత్యసంధుడని శ్లాఘించిన ఆ హరిశ్చంద్రుడు మీ సూర్యవంశపు రాజే. ఎవడైనా మాకేమి, మాకు స్వపర పక్షపాత బుద్ధి లేదు. ఈ వశిష్ఠుడు అతని ఇంటి పురోహితుడు. ఆ అభిమానంతో తన వాదం నెగ్గించుకున్నట్టుకు అల్పునొకని అభికులు చేసి దాటుతున్నాడు. మహేంద్ర, మతిలేని ఈ మాట నీకు సమ్మతమైన? మాకు కాదు, మానవుల రాజనీతి మాకు తెలియనిగా. కల్ల, కపటం, హఠం, శఠం, నిష్ఠురం, నిరంతర దౌత్యం లేక క్షణమైనా సాగని రాజతంత్రము చేపట్టి ఐశ్వర్య మదాంధులై విషయ లంపటులై కణాకష్టంగా బ్రతుకు రాజకీటకములో ఒకడు సత్యసంధుడా. అసంభవము, ముమ్మాటికి అసంభవము. విశ్వామిత్ర, వాగాడంబరంతో సత్యాన్ని కప్పిపెట్టలేరు. హరిశ్చంద్రుడు రాజమాత్రుడు అనుకున్నారా? అతని తను వెళ్ళ సత్యం. అట్టి సత్యప్రియుడు, సత్యవాది, సత్యసంధుడు వేరొకడు లేడు. అవునవును, చక్రవర్తి పదమున సురక్షితముగా ఉన్నంత వరకు సర్వులు సర్వసుగుణాభిరాములే. భట్రాజుల పొగట్టలు కూడా నిరాటంకముడి. కాని ఆ సామ్రాజ్యము పోయిన నాడు, ఆ సర్వాధికారం ఉడిగిన నాడు, దారిద్ర్యోపహతుడై అనుక్షణము అష్ట కష్టములు వెంటాడి వేధించినాడు. కాని వాని సత్య నిష్టాగరిష్ఠత ఏపాటితో మీకు తెలిసి రాదు. విశ్వామిత్ర, ఎందుకు ఆ సంరంభం? హరిశ్చంద్రుడు కష్టాలలోనే కాదు, కలలో గాని నవ్వులకు గాని సత్యము తప్పడు. అటులనా అయిన ఆ నీ హరిశ్చంద్రుని నీ ఎదుటనే కావలసినన్ని కళ్ళలాడించి కాని పనులు చేయించి సత్యభ్రష్టుడని నిరూపించదను. విశ్వామిత్ర, లోకశ్రేయమును చూడవలసిన మహర్షులు మీరు. మీ ఆవేశాలతో పంతాలతో ఏ పాపము ఎరుగని ఆ హరిశ్చంద్రుని వ్రతభ్రష్టుణ్ణి చేస్తారా? మహేంద్ర, మీకా భయం అవసరం లేదు. బ్రహ్మవాక్కు తప్పినను, సూర్యచంద్రులు గతులు చెడినను, మేరువు కృంగినను, మిన్ను వ్రాలినను, ఇట్టి ఈర్ష్యాపరాయణులైన విశ్వామిత్రులు వేవురు చేరి వేవేల చందముల శోధించినను హరిశ్చంద్రుడు మాట తప్పడు. తప్పడు, తప్పడా? తప్పించినా ఏమి పందెం? అట్టి అసంభవమే జరిగినచో నేను వేద విద్యకు స్వస్తి చెప్పి జపతపముల మాని శిఖాయజ్ఞోపవీతముల విసర్జించి కరము నెక్కి కళ్ళు త్రాగుచు కులభ్రష్టుడనై సాటి ఋషులు చీయన ఉత్తరాభిముఖుడనై పోయేది. ఆహా వశిష్ఠ, మీ పంద్యంతో బ్రహ్మఋషుల పేరు నిలిపినారు. భలే భలే, బ్రహ్మర్షులు మహర్షులు ఏమిటి శివం? నేనే తలచుకున్నచో బ్రహ్మాండ భాండమునే తారుమారు చేసి అష్టదిక్కులను ఏకము చేసి పంచభూతములను అరికట్టి జగత్ ప్రళయమునే శాసించగల సమర్థుడను, సకల చరాచర సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపర బ్రహ్మను నాకొకటి అసాధ్యమా? నేనా హరిశ్చంద్రుని బుద్ధి కలచి వానిచే అబద్ధమాడింపులేనిచో ఇదేనా మాట? నేను నేటి వరకు ఘోర సాధనలు చేసి త్రిమూర్తుల మెప్పించి సాధించిన తపశక్తిలో సగమాతనికి ధారపోసి సర్వశోభాయమానముగా సహస్ర వర్షములు సర్వం సహా చక్రంకు నేలించి తరువాత 14 మన్వంతరముల వరకు ఇంద్రుని అర్ధ సింహాసనమున అతనిని ప్రకాశింపజేసి